బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జేఈఓ గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. ప్రమాణం చేసిన తరువాత మంత్రులు అందరూ కూడా సంతకాలు చేశారు. మరి సీఎంగా ప్రమాణం చేసిన తరువాత చంద్రబాబు ఎందుకు చేయలేదు అని అందరూ చర్చించుకున్నారు. కానీ చంద్రబాబు అంతకుముందే అంటే నిర్ణయించిన ముహూర్త సమయం 11:27 సంతకం చేసేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక ఆలస్య కారణంగా టైంకు ప్రమాణం చేయలేకపోవడంతో చంద్రబాబు మోదీ సమక్షంలో గ్రీన్ రూమ్ లోనే సైన్ చేశారు. గవర్నర్ కోసం మోదీ, చంద్రబాబు 15 నిమిషాల పాటు వెయిట్ చేశారు. సీఎం మంత్రులతో ప్రమాణం చేయించాల్సిన గవర్నర్ ఆలస్యంగా చేరుకోవడంపై ప్రధాని ఆరా తీశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వైఫల్యం వల్లే ఈ ఆలస్యం జరిగినట్లు గుర్తించారు. ప్రమాణం చేసిన తర్వాత మంత్రులందరూ కూడా సంతకాలు చేశారు. మరి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు ఎందుకు చేయలేదని అందరూ చర్చించుకుంటారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ చెప్పండి, అయితే ముహూర్త సమయం 11:27 చంద్రబాబు ఆల్రెడీ సంతకం చేశారు, అసలు గవర్నర్ ఆలస్యానికి గల కారణాలు ఏంటి, ఎవరి అంతరాయం అంటే ఎవరి నెగ్లిజెన్స్ దీనికి కారణమంటారు? అండ్ ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే నిన్న ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా విజయవాడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పడ్డాయి. ఒకవైపు వీఐపీల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామని చెప్పి చెప్తున్న పోలీసులు దాన్ని కట్టడి చేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. గంటల కొద్దీ విజయవాడ నుంచి ఒక బజార్ నుంచి బజార్కు రావాలన్నా, సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులకు రావాలన్నా కానీ ఆంక్షల మీద ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పాలు చేశారు. పోనీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికైనా సరే అతిథుల్ని, కార్యకర్తల్ని సక్రమమైన చేర్చారంటే అది లేని పరిస్థితి కనిపించింది. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అయితే కాను ఆయన వాహనం ఇరక్కబోవడంతో ద్విచక్ర వాహనంపై ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. వెంకయ్య నాయుడు అయితే 10 నిమిషాలు ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే విజయవాడ నగరంలోనే ట్రాఫిక్లో చిక్కుపోయిన పరిస్థితి కనిపించింది. చంద్రబాబు సైతం కూడా 2 నిమిషాలు ట్రాఫిక్లో ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపించింది. ఇక గవర్నర్ అబ్దుల్ నజీర్ విషయానికి సంబంధించి కూడా అతనికి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమం వచ్చే సమయంలో ట్రైల్లో నిర్వహించిన పరిస్థితి కనిపించింది. అలాగే దాదాపుగా గవర్నర్ అబ్దుల్ నజీరు 10 నిమిషాల పైగా కూడా ఆలస్యంగా రావడం జరిగింది. ఏదైతే గవర్నర్ కార్యదర్శి అనిల్ సింఘాల్ నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా ఒక అవగాహన రావడం జరిగింది. టోటల్గా ఏదైతే 11:27 ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి భావించిన చంద్రబాబుకు సంబంధించి ఆ సమయం దాటిపోయిన తర్వాత, అంటే దాదాపుగా